జనరల్ గా పటాన్చర్ ఎప్పుడైనా జోష్ మీద ఉంటది. ఇవాళ ఏమైందంటే మన పరిస్థితి ఎట్లయిందంటే పటాన్ చెరువులో ఉగాది పచ్చడి లాగా అయిపోయింది. కొంచెం తీపి కొంచెం చేదు. పటాన్ చెరువు గెలిచినమనే తీపి ఉన్నది. అయ్యో మా ప్రభుత్వం రాకపాయే అనేటువంటి కొంచెం చేదు కూడా ఉన్నది. అంతే కదా, ఉగాది పచ్చడిలో బెల్లం ఉంటుంది, అదేవిధంగా అదేంటి వేప పువ్వు కూడా ఉంటుంది కొంచెం చేదుగా. సో ఆ తీపి చేదుల కలయికలో ఉన్నట్టు కనబడతా ఉన్నారు మీరందరూ. కానీ ఏం బాధపడద్దు, మీరు ఒక చిన్న కథ చెప్తాం మీకు, కొంచెం మీరు జోష్కి రావాలి. వెనకటికి ఒక రాజుగారు ప్రజాదర్బార్ నిర్వహిస్తా ఉన్నాడట. నిర్వహిస్తా ఉంటే రాజుగారికి ఎవరో వచ్చి మంచి బ్రహ్మాండమైనటువంటి కత్తి ఒకటి రాజుగారికి బహుమానంగా ఇచ్చారు. ఆ రాజుగారు కత్తి చూసి బాగుందని అటు ఇటు ఇట్లా తిప్పుతా ఉన్నాడట్టుగా. ఆ తిప్పుకుంటా ఇటు చూసి అటు చూసి తిప్పేటప్పుడు ఆయన ఇట్లా ఇట్లా అంటే ఆ చిట్కనెళ్ళి అయిపోయిందట. రాజుగారు చిట్కనెళ్ళి అయిపోయి కింద పడ్డది. పక్కనే మంత్రి గారు ఉండి, ఏ రాజుగారు ఏం బాధపడకు, అంతా మన మంచికే జరిగింది అన్నాడట. రాజుగారికి బాగా కోపం వచ్చింది. ఏది తగినేనేమో మంట మంట బాధపడుతుంటేనేమో మంచిగైందన్న వాటే ఇదేమి అనుకుని అయితే రాజుగారు అన్నాడట, ఏ ఈ మంత్రి గారిని బంధించిన రా కారాగారం లేచిందని బట్టలు పిలిచిండట. అంటే బట్టలు వచ్చిండ్రు, మంత్రి గారిని తీసుకుపోయి జైలు వేసేసిండ్రు. సరిగా పాపమైన మంత్రి గారు జైల్లో ఉన్నాడు. ఈ రాజుగారికి ప్రతి నెల వేటకు పోవడం అలవాటు. ఆయనకి జంగల్లో కూడా ఒక మంచి గెస్ట్ హౌస్ ఉంటుంది. సో వేటకు పోయిండు రాజుగారు. వేటకు పోయి బ్రహ్మాండంగా ఆ రోజు అంతా వేట పూర్తి చేసుకొని బాగా అలసిపోయి తన రెస్ట్ హౌస్ లో జంగల్లో పండుకున్నాడు. ఆ అడవిలో చాలా రకరకాల మరి గిరిజన జాతులు కూడా అక్కడ ఉంటాయి. ఆ గిరిజనులు కొంతమంది వాళ్ళ సాంప్రదాయం ప్రకారంగా పౌర్ణమి నాడు వాళ్ళకు పండగ ఉంటుంది. అయితే వాళ్ళ పౌర్ణమి నాడు ఏంటంటే మనిషిని భవిస్తారు. తిరుక్కుంటా 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 ఈ రాజుగారి కుటీరం దగ్గర చూసి, అరే ఈయన ఎవడో గట్టిగా ఉన్నాడు, మంచిగా ఆజాన్ బాహుడు లెక్క ఉన్నాడు, ఈయనను బలిస్తే అమ్మవారు కూడా మంచిగా వరమిస్తుంది అనుకున్నారో ఏమో. అయితే రాజుగారిని పట్టుకొని పోయింది. ఈ రాజుగారిని పట్టుకొని పోయిన తర్వాత పొద్దున బలిచ్చేది ఉంటే సాయంత్రం మంచిగా ఆయనకు బ్రహ్మాండంగా స్నానం చేయించి అన్ని రకాలుగా ఆయనను తయారు చేసి అన్ని చూస్తా ఉన్నారు. స్నానం చేయించిండ్రు, మంచిగా రాజుగారిని తయారు చేసిండ్రు. వాళ్ళకు ఆచారం ఉన్నది, ఆ బలిచ్చే వ్యక్తికి ఎలాంటి అంగవైకల్యం ఉండద్దట, కాళ్ళు చేతులు అన్ని బందోబస్తు కరెక్ట్ ఉండాలట. ఇది అన్ని చూసేటప్పుడు నాకు చిట్కనే లేదు, అరే చూసి చిట్కనే లేదు ఈయన పనికిరాడని ఇచ్చిపెట్టిరట. రాజుగారు ఇక మెల్లగా బయలుదేరి రాజ్యానికి పోయింది. పొంగ పొంగ అనుకున్నాడు, అరే ఆ మంత్రి గారు కరెక్టే చెప్పిండు, నేను అనవసరంగా ఆయన జైల్లో పెట్టిన, నిజంగా ఇది నా మంచికే జరిగింది, ఇలా చిట్కనీళ్ళు ఉంటే నేను బలైపోదుంది కదా అనుకున్నాడట. అనుకొని రాజ్యానికి పోయిన తర్వాత తెల్లారి దర్బార్ పెట్టి, ఏ ఆ మంత్రి గారిని పట్టుకురండి అన్నాడు. ఆ మంత్రి గారు ఏమో భయపడ్డాడు, పాపం ఈయన మళ్ళీ ఏం కోపం వచ్చిందో, మళ్ళీ నన్ను విలువ పట్టే ఇంకేం చేస్తాడు అని భయపడకుండా పోయిందట. రాజుగారు మంత్రి గారిని కూర్చోబెట్టుకొని, మంత్రి గారు ఆ రోజు నువ్వు ఎందుకు చెప్పినావో నాకు తెలియదు, కానీ ఇవాళ నీ వల్లనే నేను బతికున్నా, నేను మళ్ళా రాజ్యానికి వచ్చినా లేకపోతే మీకు కనబడకపోదుంటి అన్నాడట. అదే ఏమైంది అనుకొని అడిగిండాడు. అడిగితే గిట్లా అయింది గిట్లా అయింది జంగల్లో అని చెప్పిండట. చెప్పి, నీ క్షమాపణ అడుగుతున్నా, నువ్వు ఇవాళ నుంచి నువ్వే మా మంత్రివి, ఏది ఏమైనా మరి నువ్వెందుకు చెప్పినావు అట్లా అని రాజుగారు అడిగిండట. అడిగితే రాజుగారు, అదే నాకు అట్లా అనిపించింది చెప్పినా, కానీ నేను కూడా ఇవాళ చాలా అదృష్టవంతుని రాజుగారు, మీరు జైల్లో వేసినందుకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు, మీరు జైల్లో వేసినందుకే ఇవాళ నేను కూడా చాలా బతుకున్నా నేను అన్నాడట. అగో ఇట్లంతమైందా అని అడిగిండట. నువ్వు వేటకు పోతే నీ ఎంబడి నన్ను పట్టకపోదువా, పట్టకపోతే నీ ఏళ్ళు మంచిగా లేదని నన్ను బలిత్తురు కదా వాళ్ళు, నువ్వు నన్ను జైలు వేసుడే ఏమైంది, నేను నీ ఎంబడి రాలే, నాకు కూడా మంచిదే అయింది అని నటరాజుగారు. ఇవాళ మనకు కూడా ఏం జరిగినా అన్ని మన మంచికే అనుకుందాం. ఇవాళ ప్రజలు కూడా మననేమి రిజెక్ట్ చేయలే, మనం ఎంతలో పోయినాం,
1.8% ఓట్లతో మాత్రమే మనం ఓడిపోయినాం. 39 మంది ఎమ్మెల్యేలు గెలిచాం. కేవలం 4.5 లక్షల ఓట్ల తేడాతో ఇవాళ మన ప్రభుత్వాన్ని కోల్పోయినాం. ప్రజల్లో కూడా మన మీద నమ్మకం ఉన్నది. చాలా కొద్ది స్వల్ప తేడాతోని ఇవాళ మనం ప్రభుత్వాన్ని కోల్పోయినాం. సరే, దురదృష్టవశాత్తు మన తెలంగాణలో సామెత ఉంటుంది, నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టేస్తుందట. ఇవాళ ఈ కాంగ్రెస్ వాళ్ళు చేసిన గ్లోబల్స్ ప్రచారం, దుష్ప్రచారం ఇవాళ మొత్తం కూడా రాజ్యమైనటువంటి పరిస్థితి ఉన్నది.